மலராக நின்னுள்ளே நான் முகனை நான் முகனை மூத்த நீர் உலகெல்லாம் உலகெல்லாம் படை என்று முதல் படைத்தாய் கேத்த சீர் அரண் முதலாக இளர் தெய்வமாய் கிளர்ந்து சூழ்த்தகமர துதித்தால் துதித்தால் உன் தொல் புகழ் மாசூணாதே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத்குருப்யோ நமஹ. யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுலபூஷண பாஸ்கராய. சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சினட்வண்டி திருவாயுமொழி அனே திவ்ய பிரபந்தம்லோ மூடவ சதகம்லோ மொதடி தசகம்லோ ஏழவ பாசுரம்லோ உண்டே அர்த்த விசேஷாலனி மனம் தெலுசுகோபோத்துனாம். பகவத்வைபவம் ఎవరికి అందనిది, ఎవరూ వర్ణించటానికి వీలైనది కాదు అంటూ చెప్తున్నారు. తిరుమాలి రుంశోలై అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని ఇందులో మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు ఆళ్వార్లు. వీరి అనుభవం చాలా విచిత్రంగా సాగుతోంది. నాకు అర్థం కాదు అని ఒకసారి అంటారు, నేను చెప్పలేను అని మరొకసారి అంటారు, నేనే కాదు ఎవరూ నీ గురించి సరిగ్గా చెప్పలేరు అంటూ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇందులో స్వామి, ఎవరైనా సముద్రంలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పారు అని అంటే వారికి తెలియదు అని అర్థం. అంతే తప్ప అబ్బా సముద్రంలో ఉండే నీటి బిందువులను గురించి ఎంత చక్కగా ఎంత స్పష్టంగా ఎంత సరిగ్గా తెలియచేశాడో కదా అని ఎవరూ వారిని ప్రశంసించరు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయి అని ప్రశ్నిస్తే ఏమో అని ఎవరైతే అంటారో వారికి ఆకాశం ఆ నక్షత్ర వైభవం తెలిసినట్టు లెక్క. అలా కాకుండా ఏదో నోటికొచ్చినటువంటి సంఖ్యని చెప్పి చూసావా నేను దీన్ని తెలుసుకున్నాను అని అంటే అయ్యో అమాయకుడా నీకు ఇది ఇదా తెలిసింది నీకు అని వారి అమాయకత్వాన్ని చూసి జాలిపడేటటువంటి ఒక స్థితి ఉంటుంది. అలా చెప్పేవాళ్ళని చూసి వారు జ్ఞానవంతులు అని అనుకోరు, వారు అజ్ఞానులు అని అనుకుంటారు. ఆకాశంలో నక్షత్రాలు చెప్పడానికి వీలైనవి కాదు, లెక్క పెట్టడానికి వీలైనవి కాదు. సముద్రంలో ఉండేటటువంటి నీటి బిందువులు ఎన్ని అని చెప్పడానికి వీలైనవి కాదు. ఇవి భగవంతుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిలో ఏకదేశములు, అంటే సృష్టిలో ఒక భాగం మాత్రమే అటువంటిది. వీటినన్నింటినీ సృష్టించినటువంటి భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పగలము స్తుతించగలము అని అనుకుని ఎవరైనా స్తుతి చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చుగాక, వాళ్లతో నాకేం పని లేదు అంటూ వాస్తువార్ పలరాగా అంటూ ఈ పాసురాన్ని ప్రారంభం చేస్తున్నారు. ముందుగా మనం పాసురం చదువుకుని ఇందులో ఉండేటటువంటి విశేషాలని తెలుసుకుందాం. వాస్తువార్పలరాఘ నిన్నుళ్ళే నాన్ముగనై మూష్త నీరులగెల్లాం పడయ్యన్ను ముదల్ పడైత్తాయ్ కేష్టసీర్ అరన్ ముదలా కిళర్ దైవమాయ్ కిళర్ందు సూష్తు అమరర్తుదిత్తాల్ ఉన్ తొల్ పుగళ్ మాసూణాదే ఉన్ తొల్ పుగళ్ మాసూణాదే. ఇందాక అనుకున్నామే నీ కీర్తికి మచ్చ వస్తుందయ్యా, నీ కీర్తి నీ కళ్యాణ గుణాలు మాసూణాదే అంటున్నారు. అంటే మాసిపోవా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా నీ కళ్యాణ గుణ వైభవాన్ని నీ మహిమాతిశయాన్ని కనుక
చెప్తే అది నీకు ఒక దోషాన్ని కలిగించేది, నీ వైభవానికి ఒక మచ్చని తెచ్చేదే అవుతుంది అని అంటున్నారు. అలా ఎందుకు భావిస్తున్నారు అని అడిగితే దానికి కారణం చెప్తున్నారు. వాస్తువార్పలరాగా, చాలామంది తమకి తెలియని విషయాన్ని తెలియదు అని అంగీకరించకుండా తెలిసినట్టే దాని గురించి తమకు ఎంతో విజ్ఞానం ఉన్నట్లే మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండేటటువంటి వాళ్ళని గురించి జ్ఞానవంతులైనటువంటి వారు ఏమాత్రం పట్టించుకోరు అన్నమాట. అలాగే స్వామి, నీ వైభవాన్ని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చుగాక, నేను వదిలే అని ఒక వాస్తువార్ పలరాగ అంటున్నారు. ఒక కాకువు అంటారన్నమాట, అంటే ఉండొచ్చుగాక అని అర్థం. అలా కాకుండా నీ వైభవాన్ని చెప్తాను వినయ్య స్వామి. అసలు నీ గురించి చెప్పాలి అంటే నీ చేత సృష్టింపబడిన వాళ్ళకి చెప్పడం సాధ్యం కాదు. నీ చేత సృష్టింపబడిన వాడెవరు అనంటే నిన్నుళ్ళే నాన్ముఖనై పడైత్త అంటున్నారు. నిన్నుళ్ళే అంటే నీ సంకల్ప సహస్ర ఏకదేశం అని అంటారన్నమాట. భగవంతుని యొక్క సంకల్పంలో ఒక ఒక చిన్న లేశంగా, అంటే భగవత్ సంకల్ప మాత్రం చేతే మూష్తనీర్ ఉలగెల్లాం పడయ్యన్ను ముదల్ పడైత్తాయ్ నాన్ముఖన్, నాన్ముఖనై బ్రహ్మగారిని ముదల్ పడైత్తాయ్. మొట్టమొదట సృష్టించావు, దేనికోసం సృష్టించావు అనంటే ఉలగెల్లాం పడై లోకాన్నంతటినీ సృష్టించు అని. ఎక్కడ సృష్టించావు? మూష్త నీర్ అంటున్నారు, చుట్టూ నీరు ఉంది ఆ నీటిలో అని అంటున్నారు. మహార్ణవే శయానో అప్సు మాం త్వం పూర్వం అజీజినః అంటారు. ఒక నీటితో నిండినటువంటి సముద్రంలో శయనిస్తూ ఆ నీటి మధ్యలో నన్ను నువ్వు సృష్టించేవు అని అంటారు. మూష్తనీర్ ఏకార్ణవ రూపమైనటువంటి స్థితిలో ఆ చుట్టూ నీరు ఉంటే అందులో చతుర్ముఖుణ్ణి సంకల్పంతో సృష్టించినటువంటి వాడు పరమాత్మ. ఆ చతుర్ముఖ సృష్టికి హేతువేది అనంటే ఆయన ద్వారా ఈ లోకాన్ని సృష్టించేటట్లుగా చెయ్యాలి అని బ్రహ్మగారిని సృష్టించాడు ఆయన. అలాంటి బ్రహ్మ నీ చేత సృష్టింపబడిన వాడు నీ వైభవాన్ని గురించి చెప్పడం అనేది సాధ్యం కాదు. ఏదో హనుమంతుని దగ్గర కుప్పిగెంతులు అని అన్నట్లుగా ఉంటుంది నీ వైభవాన్ని గురించి బ్రహ్మ చెప్పడము అనంటే. ఇప్పుడు ఆ బ్రహ్మగారి ద్వారా సృష్టింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జ్ఞానాధికుడుగా చెప్పబడేటటువంటి వాడు రుద్రుడు. రుద్రుని ద్వారా జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటారు. కేష్టసీర్ అరన్ ముదలా కిళర్ అంటారు. అరన్ ముదలా, అరన్ అంటే హరుడు, హరుడు మొదలైనటువంటి దేవతాగణం కొంతమంది ఉన్నారు. రుద్రాదులు కొంతమంది ఉన్నారు. రుద్రేంద్రాది అమరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కేష్టసీర్ అంటారు. అంటే వాళ్ళకు ఉండేటటువంటి వైభవం బాగా వృద్ధిని పొందుతూ ఉండేటటువంటి వైభవం కలిగినటువంటి వాళ్ళు వారు అని అంటారు. అలాంటి వారు వాళ్ళకు ఉండేటటువంటి జ్ఞానాది గుణాలు ఉన్నాయి, సర్వజ్ఞులై ఉంటారు వాళ్ళు. అలాంటి ఆ రుద్రాదులు కూడా నీ గురించి స్తుతించాలి అని కనుక ప్రయత్నం చేస్తే ముదలా కిళర్ దైవమాయ్ కిళర్ందు సూర్తు అమరర్తుదిత్తాల్ కిళర్ందు సూర్ందు అంటున్నారు. అంటే వాళ్ళు బాగా వృద్ధిని పొంది సూర్ందు నిన్ను చుట్టువారుకొని ఉండి నిన్ను దర్శనం చేస్తూ నీ వైభవాన్ని గురించి స్తుతించేరే అని అనుకుందాం. అలాంటి వారి చేత నీ వైభవం స్తుతింపబడితే చెప్పబడితే అప్పుడు నీ వైభవం ఏమవుతుంది? మాసూనాదే మాసిపోదా అంటున్నారు. ఎందుకు మాసిపోతుంది? జ్ఞానాధికులైనటువంటి దేవతలు భగవద్వైభవాన్ని చక్కగా తమ మాటలలో చెప్తే ఆ మాటలు భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియచేసేవిగా ఉంటాయి తప్ప భగవద్వైభవానికి మచ్చ కలిగించేవిగా ఎందుకుంటాయి అనంటేనట, ఒక చిన్న పిల్లవాడు తనకి తెలిసినటువంటి ఒక విషయాన్ని అందంగా చెప్తున్నాడు. చంద్రుణ్ణి గురించి చెప్పు, ఇంద్రుణ్ణి గురించి చెప్పు, లేకపోతే
అధికారిని గురించి చెప్పు అని అన్నావు. ఆ చిన్నపిల్లవాడు ముద్దు ముద్దు మాటలతో కొన్ని విషయాలని చెప్పాడు. అలా చెప్తే విని బాగుంది అని ఒకసారి నవ్వుకుంటాను తప్ప నిజంగా ఆ మహానుభావుని యొక్క వైభవం అంతే అని మనం అనుకోం కదా. అలాంటి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు అని అంటే అప్పుడేమవుతుంది, మహారాజండి, చక్రవర్తి అండి, అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతుడండి, ఆయన గురించి ఈ చిన్నపిల్లవాడు మాట్లాడుతున్నాడండి అంటే ఈ చిన్నపిల్లవాడు కూడా మాట్లాడడానికి తగినంతగా ఉంది అంటే వాడు ఏది చెప్తే అంతే అని అనమాట రాజుగారి వైభవం అని అనుకుంటుంది లోకం. సర్వాధికుడైనటువంటి జగత్ కారణతత్వమైనటువంటి పరబ్రహ్మ యొక్క వైభవాన్ని, పరంజ్యోతి స్వరూపుడైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని రుద్రేంద్రాది అమరగణం, వారు జ్ఞానాధికులే అయినా వారు తమ మాటలలో చెప్తే ఆ స్వామి యొక్క వైభవానికి మచ్చ వస్తుంది. అంటే ఎలాగా అంటే వీరి చేత స్తుతింపబడడానికి వీలైనంత గొప్పతనం మాత్రమే కలిగిన వాడు స్వామి అని లోకం అనుకుంటుంది కదయ్యా స్వామి. కనుక అలాంటి వారి చేత నువ్వు స్తుతింపబడితే అప్పుడు లోకానికి ఏమనిపిస్తుంది అంటే ఓహో వీరు చెప్తున్నారనమాట ఆయన గొప్పతనాన్ని, అంటే ఆయన వైభవం వీరి మాటలకి అందేది అని అనుకుంటారు. వారు ఎంత చెప్తే అంతే ఆ స్వామి యొక్క వైభవం అని అనిపిస్తుంది. ఒక సముద్రం దగ్గరికి వెళితే లేదా ఒక నది దగ్గరికి వెళితే ఆ నదిలో అపారమైనటువంటి జలం ఉంటుంది. ఆ జలం మనకు అనుభవయోగ్యమైగా ఉంటుంది. కానీ నదిలో జలాన్నంతటినీ మనం తీసుకోలేము, మనం పానము చేయలేము. మనం ఒక ముంతని పట్టుకొని వెళతాం, మనం గ్లాసు పట్టుకొని వెళితే గ్లాసడు నీరు వస్తుంది, చెంబు పట్టుకొని వెళితే చెంబుడు నీరు వస్తుంది, బిందు పట్టుకొని వెళితే బిందడు నీరుని మనం తీసుకుంటాం. మన దగ్గర బిందడు నీరు ఉంది, అంతేత ఆ నదిలో ఉన్నది బిందడు జలం మాత్రమే అని అనుకుంటే అప్పుడేమైంది, ఆ నదిలో ఉండేటటువంటి జలం యొక్క ఆ అతిశయానికి ఒక హద్దు ఏర్పడినట్టు అవుతుంది. అలాంటిదే భగవంతుని యొక్క గొప్పతనం కూడా. అది ఒక అవధి లేని, అంతులేని, నిత్య ప్రవాహ రూపమైనటువంటి ఒక నది లాంటిది అనమాట. ఆ నది అందరూ అనుభవించడానికి యోగ్యమైనదే, కానీ అందులో ఉండేటటువంటి ఆ జలం మాత్రం ఇంత అని చెప్పడానికి వీలైనది కాదు. ఈ నది వైశాల్యం ఎంత, ఈ నదిలో ఉండేటటువంటి జలం యొక్క పరిమాణం ఎంత అని అంటే చెప్పడానికి వీలైనది కాదు అని అంటే గొప్పతనం తప్ప ఇదిగో చెప్తాము అని అంటే అది గొప్పదైనది కాదు. ఈ రుద్రాదులందరూ స్తుతించడం అనేది భగవంతునిలో ఉండేటటువంటి కొన్ని వైభవాలని మాత్రమే, వారికి కొంతవరకే అందుతుంది. కానీ రుద్రాదుడు చెప్పగలడు, ఇంద్రుడు చెప్పగలడు, అమరులు స్తుతించగలరు అని అనుకుంటే ఆ స్తుతికి అందేటట్లుగా ఉంటే స్వామి నీ మహిమకి మచ్చ వస్తుంది. లోకమంతా అనుకుంటారు ఈయన గొప్పతనం ఇంతే కాబోలు, వీళ్ళందరూ కూడా దాని గురించి చెప్తున్నారు అంటే వీరందరి ఆ బుద్ధికి, వీరందరి యొక్క వాక్కి, వీరందరి యొక్క మనస్సుకి అందిన వాడై ఉన్నాడు ఆ స్వామి అని లోకం అనుకుంటుంది. కానీ అలా ఉండడం అనేది నీకు సహజ సిద్ధమైనటువంటి లక్షణము కాదు. నువ్వు ఎవరి నీ వైభవం ఎవరికి అందేది కాదు. అందింది అని అనిపిస్తే అది అవజ్యమే తప్ప అది ఆనందదాయకమైన విషయం కాదు, నీ గౌరవాన్ని నీ వైభవాన్ని పెంచేది కాదు. బ్రహ్మగారు నీ సంకల్పం వల్ల సృష్టింపబడిన వారే. ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి వ్యాసాది మహర్షులు ఉన్నారు, వారు ఎన్నో ఇతిహాస పురాణాదులని లోకానికి అందించారు. అందులో భగవద్ వైభవం చెప్పబడింది. ఉండవచ్చుగాక అటువంటి వారు, కానీ పరిపూర్ణంగా భగవద్వైభవాన్ని చెప్పారు అని భావించటం మాత్రం సాధ్యం కాదు. అందుకే పాశుర ప్రారంభంలోనే వాస్తువార్ పలరాగ అంటారు. వ్యాసాది మహర్షులు చాలామంది ఉండవచ్చుగాక, కానీ సాక్షాత్తుగా బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, అమరాదులకి కూడా అందనిది నీ వైభవం. అందుకోవటం కోసం వారు నీ దగ్గరికి రావచ్చు, నిన్ను చుట్టి ఉండవచ్చు, వారిలో జ్ఞానం అతిశయిస్తూ ఉండవచ్చు, ఆ జ్ఞానానికి ఒక అవధి లేకపోవచ్చు, వారి ఇష్టంతో నీ గుణగానం చెయ్యవచ్చుగాక. అంత చేసినా ఆ గుణగానం చెయ్యటం అనేది నీ మహిమకి అతిశయాన్ని కలిగించేది కాదు. వారికి అందనిది వారి వాక్కుకి కానీ
వారి మనస్సుకి కానీ వారి శక్తికి కానీ అందనంత వైభవం కలిగిన వాడవయ్యా స్వామి. నువ్వు వేదము నీ విభూతిని వర్ణించలేదు, వేదము నీ మహిమని చెప్పలేదు. వేద పురుషులైనటువంటి వారు, వైదిక పురుషులైనటువంటి మహానుభావులు కూడా నీ యొక్క గొప్పతనాన్ని గురించి లోకానికి స్పష్టంగా చెప్పగలిగిన వారు కాదు అంటూ ఇందులో స్పష్టం చేస్తున్నారు. భగవంతుడు లోకాన్ని సృష్టించాలి అన్నా రక్షించాలి అన్నా మళ్ళీ సంరక్షణ రూపంగా తన కడుపులో పెట్టుకొని కాపాడాలి అన్నా మళ్ళీ లయం చేసినటువంటి ఈ ప్రపంచాన్ని బయటికి తీసుకుని రావాలి అన్నా ఆ తీసుకుని వచ్చిన దానిని ప్రేమతో తాను కాపాడాలి అన్నా వారిని ఆనందింపచేయాలి అన్నా కేవలం జగత్కారణ తత్వమైనటువంటి స్వామికి మాత్రమే సాధ్యమైనది. ఆయనని తెలుసుకోగలిగేటటువంటి శక్తిమంతులు కానీ జ్ఞానాధికులు కానీ సమర్థులు కానీ మరెవరూ ఈ లోకంలో లేరు. అందరూ ఆయన చేత సృజింపబడిన వారు కనుక వారిలో సృజ్యత్వము అనేటటువంటి ఒక లక్షణం ఉంటుందిట, కర్మవశ్యత అని మరొక లక్షణం ఉంటుందిట. వేదం నిజంగా చెప్పాలి అంటే నిర్దోషం అంటారు, నిత్య నిర్దోషం అని అంటారు. నిత్య నిర్దోషమైనటువంటి వేదానికే అందనటువంటి భగవన్ మహిమ సృజ్యులు కర్మవశ్యులు అయినటువంటి ఈ బ్రహ్మరుద్రేంద్రాదులకి అందుతుంది అని అనుకోవడం అనేది ఇది ఒక అమాయకత్వం మాత్రమే. కనుక వేదానికే అందని నీ మహిమని వైదిక పురుషులు చెప్పగలిగిన వారు కారు. అలా వారు చెప్పగలిగినట్లుగా కనుక కనపడితే అది ఉన్ పెరుమై మాసు నిన్ తొల్ పుగర్ మాసూనాదే అంటారు. నీ అద్భుతమైనటువంటి కీర్తి మాసిపోతుంది కదా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆళ్వార్ తిరువడిగలే శరణం. వార్ తువార్ పలర నిన్నుళ్ళే నాన్ముగనై నాన్ముగనై மூத்த நீர் உலகெல்லாம் உலகெல்லாம் படை என்று முதல் படைத்தாய் கேத்த சீர் அரண் முதலாக இளர் தெய்வமாய் கிளர்ந்து சூழ்த்தகமர துதித்தால் துதித்தால் உன் தொல் புகழ் மாசூணாதே ஆழ்வார் திருவடிகளே சரணம்.